యంగ్ రెబెల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ మొత్తానికి టాలీవుడ్ దారి నుంచి హాలీవుడ్ దారి పుట్టేశాడు. ప్రస్తుతం సాహో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటనింగ్ మూవీగా కొనసాగుతోంది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ స్టాండర్డ్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ అప్డేట్ బయటకు వచ్చినా అది సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ లిస్ట్ లో ఇప్పటికే మేకింగ్ వీడియోస్ తో పాటు సాహో టీజర్ కూడా చేరిపోయింది. టీజర్ సృష్టించిన రికార్డ్స్ సునామీ అంతా ఇంత కాదు, ఏ ఇండియన్ ఫిల్మ్ కి సాధ్యం కాననే సోషల్ మీడియా రికార్డ్స్ సాహో పైనే ఉన్నాయి. సాహో టీజర్ ని మర్చిపోక ముందే మరో సర్ప్రైజ్ తో బయటకు వచ్చిన చిత్ర యూనిట్ సైకో సయ్యా పాట ప్రీ టీజర్ తో పాటు ఫుల్ సాంగ్ ను అన్ని భాషల్లో విడుదల చేసింది. మంచి పార్టీ మూడ్ లో సాగేలా ఉన్న ఈ సాంగ్ చాలా రిచ్ గా తెరకెక్కించారు. ముఖ్యంగా గత 5 ఏళ్లుగా యాక్షన్ సినిమాలు చేసిన ప్రభాస్ బ్యాక్ టు ఫామ్ అన్నట్లు ఉబర్ కూల్ గా కనిపిస్తూ పెపి బీట్స్ కి డాన్స్ వేయటం రెబల్ స్టార్ అభిమానులని ఖుషి చేస్తోంది. ఇక శ్రద్ధ ఎప్పటిలాగే మోడర్న్ గర్ల్ లుక్ లో గ్లామర్ గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంది. కానీ ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ప్రభాస్ గ్లామర్ మాత్రం చాలా తగ్గిందనే చెప్పాలి. బాహుబలి మొదటి పార్ట్ తర్వాత సెకండ్ పార్ట్ నుంచి ప్రభాస్ గ్లామర్ లో తేడా వచ్చేసింది. సాహో టీజర్ ను చూసినా పాటల్లో చూసినా ప్రభాస్ పేలవంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సైకో సయ్యా పాట తెలుగు నేటివిటీకి చాలా దూరంగా ఉంది. వేరే భాషలో పాటని ముందుగా రికార్డ్ చేసి తర్వాత తెలుగులో డబ్బింగ్ చేసినట్టుగా ఉంది. ఇక దర్శకుడు సుజి తెలుగు వాడే అయినప్పటికీ పూర్తిగా హాలీవుడ్ రేంజ్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకున్నట్టుగా ఉంది, తప్ప పూర్తిగా తెలుగును పట్టించుకోలేదనే చెప్పాలి. ఇక సాంగ్ లిరిక్స్ విషయానికి వస్తే చాలా వరకు హిందీ పదాలను వాడుతూ వచ్చారు. ఇంకా పల్లవి పదాలను అర్థం చేసుకోవటం చాలా కష్టం. మొత్తానికి పాట లిరిక్స్ అర్థం అవ్వాలంటే పెద్ద కష్టంగానే ఉంది. పైగా కనీసం లిరిక్స్ ని సబ్ టైటిల్స్ కూడా వేయలేదు వీడియోలో. ఏది ఏమైనా తెలుగు ప్రేక్షకుల్ని మొహమాటంలో పెట్టేసింది పాట. ఫైనల్ గా చెప్పాలంటే అద్భుతం ఎక్స్ట్రాడినరీ అనే రేంజ్ లో ఈ సైకో సయ్యా పాట లేదు, కానీ ఓవరాల్ గా ఓ ఫ్యాన్స్ కోణంలో చూసుకుంటే పాస్ అయ్యేలా ఉంది. ఆగస్టు 15 విడుదలకు రెడీ అవుతున్న సాహో ఇక్కడ నుంచి క్రమం తప్పకుండా అప్డేట్స్ ప్రవాహం కొనసాగిస్తుందని చెప్పింది. కానీ ఒక్క సాంగ్ ఇలా ఉంది కదా అని మొత్తం సినిమాని అలాగే అంచనా వేయలేం. చూడాలి మరి సినిమా ఎలా ఉంటుందో. బాలీవుడ్ లో దిల్బర్, హమ్మ హమ్మ లాంటి సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన తనిష్క్ బాగ్చి ఆధ్వర్యంలో రెడీ అయిన ఈ సైకో సయ్యా పాట నార్త్ లో బాగా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది.